కేంద్ర మంత్రి ముజఫర్నగర్ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బాలియాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పురుషాధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుర్ఖాలు ధరించిన ముస్లిం మహిళలను అధికారులు చెక్ చేయాలని, లేదంటే వారు ఓటు వేసి మళ్లీ పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు వేసేందుకు బుర్ఖా ధరించి వస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బుర్ఖా ధరించిన ఒకే మహిళ 4-5 సార్లు వచ్చి ఓటు వేస్తున్నారని సంజీవ్ బలియాన్ ఆరోపించారు. ముఖాన్ని చూడకుండా అధికారులు ఎలా ఓటు వేసేందుకు అనుమతిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని పోలింగ్ బూత్లలో మహిళా కానిస్టేబుల్లు లేరని చెప్పిన ఆయన, పెద్ద సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళా ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారని, వారిని ఎవరు తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో పోలింగ్ అధికారులుగా ఉన్న పురుషులే తనిఖీ చేయాలని అన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు బుర్ఖాలు తీసి ఓటింగ్ లో పాల్గొనాలని అన్నారు. బలియాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఎంపీ సంజీవ్ బలియాన్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రతి పోలింగ్ బూత్ల వద్ద మహిళా అధికారులు మహిళలను తనిఖీ చేసేందుకు ఉంచామని చెప్పారు. మహిళా కానిస్టేబుళ్లు లేరనేది అవాస్తవమని వెంకటేశ్వర్లు తెలిపారు. బలియాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలను అవమానించేలా సంజీవ్ బలియాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. तो मैंने देखा, एक तो बहुत अच्छी तरह से चेहरे चेक नहीं किए जा रहे हैं। अगर बुरके में कोई आता है तो 4 बार आए 5 बार आप चेहरा चेक कैसे करें? चेहरा चेक कर मेरा वोट कैसे डालवा सकते हैं? महिला कांस्टेबल बिल्कुल नहीं थी। 25 बूथ 26 बूथ है गांव में, सुजू गांव में एक भी महिला कांस्टेबल की ड्यूटी नहीं। महिला कांस्टेबल किस काम के लिए है अगर वहां नहीं लगाएंगे? अगर महिलाओं की इतनी लंबी लाइन है, अंदर कुछ पोलिंग पार्टी में महिला ही नहीं थी तो पुरुष चेक करेंगे? इस देश में ऐसा नहीं हो सकता कि चेहरे के बिना आप वोट डालने दें। पुरुष पीठासीन अधिकारी कहते हैं कि हमारे पास महिला कर्मचारी नहीं है इसलिए हम चेहरा कैसे देखें? अरे भाई, ये हिंदुस्तान है, लोकतांत्रिक देश है, चेहरा देख के बिना वोट नहीं दे सकते। धार्मिक आधार पर किसी को अगर चेहरा दिखाने में आपत्ति है तो मत वोट दीजिए, चेहरा देख के वोट डालनी चाहिए। एक महिला अंदर जाती है सीधी बिना सिग्नेचर के वोट डाल रही है, वो बाद में वोट डालने के बाद अधिकारी कहता है कि साइन बहन जी मुझे देख कर सिग्नेचर कर दीजिए बहन जी। अरे भाई, पहले सिग्नेचर होकर वोट डालती है। आपने देखा कितनी लंबी लाइन है, क्या हालात है, फर्जी वोटिंग। मुझे स्पष्ट लगा जब सिग्नेचर के बिना वोट कर रही है तो फर्जी है, चेहरा चेक नहीं रहा तो फर्जी है, आप कैसे रोक पाएंगे?